సో నాతో ఇప్పుడు ఫైనల్గా ఐ హ్యావ్ ఉత్తేజ్ విత్ మీ. సో ఈ 2 డేస్ ఈవెంట్ ఎంత గ్రాండ్ సక్సెస్ అయింది అని మనకి అందరికీ తెలుసు, ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో ఒకసారి ఆయన ఫీలింగ్స్ కూడా మనం తెలుసుకుందాం. అండ్ అలాగే ఈవేళ ఈ క్రికెట్ లీగ్ గురించి కూడా ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో ఉత్తేజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ ఈ 2 డేస్ ఈవెంట్ ఇంత సక్సెస్ అయినందుకు. మీ పేరు? నా పేరు మాధవ్ అండి. మాధవ్, చెప్పు మాధవ్. సో అండ్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఇంత సక్సెస్? యా, చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. బట్ ఇంతకుముందు వచ్చిన ట్రిప్స్ అన్నీ వేరు, అది పర్సనల్ షోస్ కోసమని వాటి కోసమని వీటి కోసం. ఈసారి మాత్రం చాలా గుడ్ కాజ్ కోసం వచ్చాం. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అని, తర్వాత ఓన్ బిల్డింగ్ కోసమని. సో ఇప్పుడు బాలుగారు పాట, అలాగే మూన్ అండ్ లైట్, ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు, అలా విడివిడిగా చూడనట్టే సినిమా ప్రేక్షకులు, అలాగే తెలుగు సినిమా తెలుగు ప్రేక్షకులు. సో డాలస్లో బోల్డ్ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ప్రేక్షకులు ఉన్నారు. సో సినిమాని అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు. సో వాళ్ళే మావంతు సాయంగా మీరు చేస్తున్న ఈ గుడ్ కాజ్ కోసం మేము మావంతు సాయం చేస్తామని వాళ్ళే పిలిచారు. సో ఇది చాలా స్వాగతించాల్సిన విషయం ఇది. సో అందుకని చాలా తృప్తిగా ఉంది ఈసారి రావడం అన్నది. ఇంతకుముందు అంత ఆనందాన్ని ఇస్తే ఈసారి సంతృప్తిగా ఉంది ఈసారి రావడం. సో చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా రావడం, దాదాపు 4-5 వేల మంది రావడం. సో ఎక్కడ చూసినా ప్లకార్డ్స్ పట్టుకుని మెగాస్టార్ మెగాస్టార్, నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది. అప్పుడెప్పుడో యముడి మొగుడు, త్రినేత్రుడు, జేబు దొంగ, ఈ సినిమాలన్నింటిలో ఎలా అయితే 60 ఫీట్ కట్అవుట్ ముందు ఎలా డ్యాన్సులు చేసేవాళ్ళం, అలాంటి వాళ్ళందరినీ డాలస్ ప్రేక్షకుల్లో చూశాను నేను. సో చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. నేను బేసికలీ చాలా చిరంజీవి గారి ఫ్యాన్ అండి నేను. సో నాకు ఆయన అంటే అసలు ఇప్పటికీ ఫీలింగ్ ఉంటుంది, అసలు నేను చిరంజీవి గారితోనే ఉన్నానా, చిరంజీవి గారితో మాట్లాడుతూ ఉన్నానా, చిరంజీవి గారు టచ్ చేశానా అనే ఉంటుంది. సో ఆయనతో పాటు వచ్చి ఆయన ముందు పర్ఫామ్ చేసి ఆయనతో పాటు నిల్చొని ఆయనతో పాటు ఇదంతా ట్రావెల్, ఈ జర్నీ అంతా ఇట్స్ అ వెరీ మెమరబుల్ జర్నీ, దట్ ఈస్ ఎ గుడ్ కాజ్ జర్నీ. సో ఆయన ముందడుగు వేసి ఒకటి స్టార్ట్ చేశారు, డెఫినెట్గా ఇది ఫుల్ఫిల్ అవుద్ది. సో అలాగే మన ఇక్కడి డాలస్ పిల్లలు, ఇక్కడ మా తెలుగు టీం అంతా ఈరోజు క్రికెట్ కూడా ఆడుతూ ఉన్నారు. సో డాలస్ ఎంతో కొంత సహాయం చేశారు కాబట్టి డాలస్ గెలవాలని ఉంటుంది. కానీ ఇంకొంచెం అంటే మగవాళ్ళు గొప్ప ఆడవాళ్ళు గడపంటే మగవాళ్ళు ఇంకొంచెం గొప్ప అన్నట్టు మా గెలవాలి, తెలుగు ఆర్టిస్టులు గెలవాలి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ 20 మన ఇది దానిలాగా మ్యాచ్ లాగా మీ వాళ్ళని కూడా మా వాళ్ళు కొంతమంది తీసుకున్నారు కాబట్టి. బట్ ఎనీవేస్ మా గెలవాలి, డాలస్ కూడా గెలవాలి. డాలస్ ఎప్పుడో గెలిచేసింది, నిన్నే గెలిచేసింది. సో ఈరోజు గెలవక్కర్లేదు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఎనఫ్, ఇట్స్ యాక్చువల్లీ గుడ్ హార్ట్ ఆఫ్ యూ దట్ ఆల్రెడీ డాలస్ గెలిచేసింది. మీరు డాలస్ ఆల్రెడీ గెలిచేసింది. అండ్ టు బి ఫ్రాంక్ ఎనఫ్, ఇందాక నుంచి నేను అదే మిమ్మల్ని ఎప్పుడు చూస్తారా ఎప్పుడు చూస్తారా అని వెయిట్ చేయడం. ఎందుకంటే మీరు యూఆర్ నాట్ ఓన్లీ అన్ యాక్టరే కాకుండా యువర్ వర్సటైల్ ఇన్ మెనీ ఫీల్డ్స్ ఐ నో. అండ్ పర్టికులర్గా మీరు ఒక రాసిన ఒక ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అబ్సల్యూట్లీ దట్స్ వాట్ ఇప్పుడు దాకా అదే మెమరైజ్ చేసిన ఎవ్రీథింగ్ షార్ట్ కట్, ఎవ్రీథింగ్ షార్ట్ కట్, అది నిన్నటి మొన్నటి వరకు ఎన్నిసార్లు చూసినా కూడా. యా యా, సో యాక్చువల్లీ నేను నిన్నే పెళ్ళడతా నుంచి మొన్నటి పవర్ బెంగాల్ టైగర్ ఇప్పటి వరకు కూడా నేను చాలా సినిమాలు రాశాను, ఖడ్గం, మహాత్మా, రాఖీ ఇలాంటి సినిమాలన్నీ, డేంజరు. సో సినిమాల్లో క్యారెక్టర్ని బట్టి ఆ డైరెక్టర్ని బట్టి రాయాల్సి ఉంటుంది. బట్ ఈ సొసైటీలో ఒక్కోసారి మండిపోతూ ఉంటుంది. ఇగో బేసిక్గా ఇప్పుడు నా దేశాన్ని నేను ఏదో అనడం కాదు కానండి, ఇక్కడ ప్రొఫెషనలిజం ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది, అక్కడ కొంచెం తక్కువ. బట్ ఇప్పుడు కూడా అక్కడ కూడా బోర్డు అంత డిసిప్లిన్ పెరిగిపోయింది. సో అక్కడ ఏదైనా చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ జరగగానే మండిపోతూ ఉంటుంది. సో ఆ మండిపోయిన దాని నుంచి ఏదో పోయిట్రీ వచ్చేస్తూ ఉంటుంది. మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇక్కడ, మా ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో ఇంత గొప్ప పని జరగడం. శివాజీనే నాకు దాదాపు నేను చూసిన ఫస్ట్ హీరో శివాజీ రాజా గారు అండి. హీరో అంటే ఇలా ఉంటాడా, హీరో అంటే ఇలా దూకుంటాడా. సో అలా ఫస్ట్ కళ్ళు సినిమాలో తన హీరో వైజాగ్లో నేను ఏదో టచ్ అబ్బాయి లాగా వెళ్తే అక్కడ అతను చూశాను నేను. ఎందుకంటే నేను ఫస్ట్ డే నుంచి మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతున్నప్పుడు నేను ఐ హావ్ అబ్జర్వ్డ్ శివాజీ రాజా గారు. ఎందుకంటే సార్ చైర్ నేమ్, బట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ నేచర్. కాబట్టి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చాలా ఇలా ఇలా అయిపోయింది. సో ఇఫ్ ఐమ్ ఇదేంటి మీ ఫ్యూచర్ ఎంగేజ్మెంట్, ఫ్యూచర్ ఏమైనా యాక్టర్లాగా ఉన్నాడు మాధవ్, చాలా యాక్టర్లాగా కనపడుతూ ఉన్నాడు. అనవసరంగా ఇది ఎందుకో మైక్ పట్టుకొని ఉన్నాడు కానీ ఇక్కడ మాధవ్ చాలా అందంగా ఉన్నాడు, చాలా స్మార్ట్గా ఉన్నాడు. యాక్చువల్గా యాక్టర్ అవ్వాలి, బట్ ఇక్కడ మైక్ పట్టుకున్నాడు. నేను ఇలా పట్టుకొని అతన్ని వద్దు సార్ మీరు వేస్తారు చేస్తున్నాను.
సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా? సినిమాలు ఆ మధ్య ఒక 1 ఇయర్ బ్యాక్ కొంచెం తగ్గించాను, ఫ్రెండ్ వేషాలు అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ నేను అగైన్ ఐఎమ్ డూయింగ్ మన విజయ్ దేవరకొండ సినిమా ఒకటి వస్తుంది, తర్వాత నాగశౌర్య సినిమా ఒకటి వస్తుంది, తర్వాత ఇంకొక 3-4 సినిమాలు వస్తూ ఉన్నాయి, తర్వాత 2 స్టేట్స్ అనే సినిమా ఒకటి చేస్తున్నా. సో 6-7 సినిమాలు చేస్తున్నాను. వెబ్ సిరీస్ జగద్బాబు గారిది అదో సినిమా అదొకటి చేస్తున్నా. సో ఇలా ఐ మీన్ మీరు యాక్టింగే కాకుండా దాంట్లో యూ హ్యావ్ ఇన్ అదర్ ఫీల్డ్స్లో కూడా ఉన్నారంటే రైటింగ్ కానీ డైలాగ్ రైటింగ్ చేస్తూ ఉంటాను, తర్వాత ఒక సినిమా ఇప్పుడు ఏదో రాస్తూ ఉన్నాను. అలాగే ఒక మయూఖ అని నాకు ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, అందుకనే సో మా పాప పెద్ద పాప కోసం అని ఒక వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, కర్ణాటక ఓకలు ఇవన్నీ కలిపిన ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు మయూఖ. సో అది రన్ అవుతా ఉంది. సో యూ గోయింగ్ బి ఇన్ డాలస్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ ఆర్? మే నుండి షూటింగ్ ఉంది యాక్చువల్గా, ఉండాలి యాక్చువల్గా. మా డీసీలో మా అక్క కూడా ఉంటుంది, అక్క కూడా రమ్మంటుంది, బట్ కుదరట్లేదు. ఇక్కడ ఒక స్ప్రింగ్ బ్రేక్ లాగా ఎంజాయ్ చేసి డాలస్ థర్డ్ టైం రావడం. లాస్ట్ ఇయర్ మిస్ అమ్మ అనే ప్లే చేయడానికి వచ్చాను, ఇందాక చెప్పినప్పుడు విన్నాను. సో దిస్ ఇస్ అ షార్ట్ ఒక ఫ్రీ కమింగ్ లైక్ ఫ్రీ అవుట్ టైం అని చెప్పుకొచ్చే దాని తర్వాత మళ్ళీ యాక్చువల్గా డాలస్ వస్తే అమెరికా వచ్చిన ఫీలింగ్ ఉండదు, ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటారు. అదే ఎల్లే కానీ లాస్ వేగాస్ కానీ వెళ్తే ఓ అమెరికా వచ్చా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎనీవే నిజంగా రియల్లీ నైస్ టాకింగ్ టు యు, అండ్ టు బి ఫ్రాంక్ ఎనఫ్ నేను నా చూపులతో ఎన్నిసార్లు చూసి మిమ్మల్ని ఇబ్బంది పెడితే రియల్లీ సారీ, బట్ ఫైనల్లీ ఐ గాట్ యు. ఎవరి జాబ్ వాళ్ళది, యా యునో నేను కూడా ఇవన్నీ అనుభవించిన వాళ్ళమే. సో nice meeting you sir, all the best for your future endeavors, yeah. And hope we meet again, yeah. Sir all the best next web series odi act chey, yeah, thank you.